రైల్వే ఫీడర్స్ రోడ్ లో నూతనంగా చిట్చాట్ పార్లర్ ఘనంగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎస్ఐ కృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవ్వూరులో ఫ్యామిలీ రెస్టారెంట్ ఇంత పెద్దది లేదు అని, దీన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందిస్తున్నారన్నారు. ఈ చిట్చాట్ రెస్టారెంట్ లో చైనీస్, ఇండియన్, తాండూరి ఐటమ్స్ తో పాటు బిర్యానీ, నాన్ వెజ్, వెజ్, వెజిటేరియన్ ఐటమ్స్ లభిస్తాయన్నారు. రెస్టారెంట్ లో తాండూరి, నాన్ వెజ్ ఐటమ్స్ మా ప్రత్యేకత అన్నారు. కొవ్వూరు ప్రాంతంలో ఇంత పెద్ద హోటల్ ఎక్కడా లేదని ఈ ప్రాంత ప్రజలు ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ హోటల్ యొక్క యజమాని అందరికి కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. దీంట్లో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా అందరికీ, ప్రజలందరికీ మంచి ఫుడ్ ఐటమ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి డెవలప్మెంట్ కూడా ఈ హోటల్ కావాలని మా తరపున తెలియపరుచుకుంటున్నాను. తినడం లేదు, సిట్టింగ్ ఇచ్చి విధంగా ఏసీ రూమ్ ఇచ్చి రెస్టారెంట్ లేదు. కొత్తగా మేము స్టార్ట్ చేశాము. ఓవర్ ప్రజలందరూ మమ్మల్ని హైదరాబాద్ స్థానం సక్సెస్ అవుతామని, దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా మంచి మంచి వెరైటీస్ అన్నీ అందిస్తామని కోరుకుంటున్నాము. మాస్టర్ స్టెప్స్ కూడా ఇక్కడ వాళ్ళు కాదు, నేపాల్ నుంచి పిలిపించాము మేము. వెరైటీస్ అంతా చైనీస్ అంతా చేయాలంటే వాళ్ళను వాళ్ళని పిలిపించాము. తండూరి నాన్, అసలు కోవూరు లేని వరకు తండూరి నాన్ లేదు. ఫస్ట్ ఇన్వైట్ చేస్తున్నది మనమే కోవూరులో, అది మా ప్రత్యేకత. మనకి తండూరి నాన్, చైనీస్, ఇండియన్ గ్రేవీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. త్వరలో కింద పానీపూరి, చాట్ గొప్ప స్టార్ట్ చేస్తున్నాము. ఒక వన్ వీక్ లోపల స్టార్ట్ అవుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి సార్ పిలవగానే వచ్చినందుకు సార్కి బాగుంటుంది. మొట్టమొదటిసారిగా నేపాల్ చైనీస్ అనేది ఫుడ్ ఐటమ్ తీసుకురావడానికి నేపాల్ మాసం ఏర్పాటు చేశాం. మరి ఈ కోవూరు పట్టణంలో ఇంకా అనేక వెరైటీ టేస్టింగ్ ఇవ్వాలని మా యొక్క అభిలాష. కోవూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ విధంగా గౌరవ అధ్యక్షులు ఎస్ఐ గారు మేము పిలవగానే వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు.